ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం భారత్ మరో మ్యాచ్ కి సిద్ధమైంది ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆడబోతోంది ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ని సమం చేయాలని రోహిత్ సేన కసితో సన్నద్ధమవుతోంది ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ విలేకరుల సమావేశానికి హాజరై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సర్ఫరాజ్ ఖాన్ రజత్ పటిదారులలో ఒక్కరికే తుది జట్టులో అవకాశం దక్కుతుంది అని పేర్కొన్నారు వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే దేశవాలిలో గత కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్నారు వారు జట్టుకి మరింత విలువను జోడిస్తారు అయితే ఎంపికపై తుది నిర్ణయం ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకుంటారు ఇక వైజాగ్ పిచ్ ని అంచనా వేయడం అంత తేలిక కాదు తొలి రోజు నుంచి అయినా టర్న్ అవ్వచ్చు లేదా క్రమంగా స్పిన్ కి అనుకూలించవచ్చు అని తెలిపారు మా జట్టులో టెస్ట్ క్రికెట్ లో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారు వారికి కాస్త సమయం ఇవ్వాలి శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ ఎస్ఎస్వి జైస్వాల్ భారీ స్కోర్లు సాధిస్తారని నమ్ముతున్నాను అయితే అటాకింగ్ ఆడటానికి ఉద్దేశపూర్వకంగా షార్ట్స్ ఆడటానికి తేడా ఉంటుంది మా బ్యాటర్స్ పరిస్థితులకి తగ్గట్లుగా ఉద్దేశంతో షాట్లు ఆడాలని కోరుకుంటున్నారు పరుగులు చేసే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి ఆ షార్ట్ సురక్షితమా కాదా అని నిర్ధారించుకునే తెలివితేటలు బ్యాటర్స్ కు ఉండాలి కానీ నేను షార్ట్లు ఆడుతూ పరుగులు చేయడానికి మద్దతు ఇస్తాను ఎందుకంటే వాళ్ళ బలాన్ని వాళ్ళు నమ్మాలి గత కొన్నేళ్లుగా భారత్ లో టీమిండియా విజయాలు సాధించడానికి బ్యాటర్స్ ది కీలక పాత్ర ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు అని విక్రమ్ రాథోర్ అన్నారు అయితే బుప్పల వేదికగా జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో మన బ్యాటర్స్ భారీ షాట్లకు యత్నించి అవుటైన విషయం తెలిసిందే